రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన డిఎల్ రవీంద్రారెడ్డి ఈరోజు సిఎల్పి కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని తెలిపి ఉంటే రాజీనామా చేసేవాడని, తాను కళంకిత మంత్రిని కాదని, అలాంటప్పుడు బర్తరఫ్ చేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ కోసం 30 సంవత్సరాలు పనిచేశారని, మంత్రివర్గం నుంచి తొలగించిన పార్టీలోనే కొనసాగుతానని డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. మంచి ప్రజాస్వామ్య దేశము, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, ప్రభుత్వాలు మారుస్తున్నారు అనే ఒక మంచి భారతదేశంలో దురదృష్టకరమైన పరిణామం ఇవ్వాలని నాకు ఎదురైంది. ఎందుకంటే నేను ఏ పరిస్థితుల్లో నన్ను కేబినెట్ నుంచి డిస్మిస్, అమ్మ హస్తం ఇప్పటి వరకు 3 నెలలైంది అమ్మ హస్తం మొదలుపెట్టి సరుకులు రావటంలే నేను దీని గురించి ఆల్రెడీ చెప్పాను. నేననేది మనం ప్రభుత్వ పథకం ప్రవేశపెట్టేటప్పుడు పకడ్బందీగా అన్ని ఆలోచనలు ప్రతి మీటింగ్ పోయారంటే నేను అడిగానండి, సివిల్ సప్లైస్ మినిస్టర్ అడిగాను, సీఎం అడిగాను, అన్ని వస్తువులు రెడీగా ఉన్నాయి, 9 వస్తువులు అన్నీ రెడీగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పాను. ఈ పథకం ప్రవేశపెట్టారు అమ్మ హస్తము. ఏ విధంగా ఉందో నేను ఎక్కువ గురించి చెప్పలే, చెప్తే మళ్ళీ నేను పార్టీకి వ్యతిరేకం అంటారు, పార్టీ ఇమేజ్ పోగొడుతున్నా అంటారు. మీకే తెలుసు అమ్మ హస్తము, మీరు ఫీడ్బ్యాక్ తెప్పించుకోండి వివిధ జిల్లాల నుంచి. నా నియోజకవర్గంలో అయితే ఇంతవరకు